నమస్తే మీరు చూస్తుంది అసలు లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్స్ ఉమ్మన్ టీవీ నేను ఉమ్మీ కీర్తి రోజు నాతో పాటు ఉన్నారు అనంత్ లక్ష్మి అమ్మ గారు నమస్తే అమ్మా నమస్తే అమ్మా అమ్మ సోషల్ మీడియా ప్రభావం పిల్లలపై ఎంత విపరీతంగా పడుతుందో మనకు తెలిసిందే అసలు హౌ టు కంట్రోల్ ఎట్లా కంట్రోల్ చేయాలి ముఖ్యంగా ఈ డార్క్ కామెడీ గురించి మధ్య జరిగిన విద్వాంసం మనం చూసాం డైరెక్ట్ ఎఫెక్ట్ పడుతుంది పిల్లల మీద సో ఇస్ దర్ ఎనీ సొల్యూషన్ టు జస్ట్ స్టాప్ ఇట్ పిల్లల గురించి మనం ఏం చెప్పినా నేను ఎప్పుడు చెప్పే మాట ఒకటి ఉందా మన ఏం చెప్పానని కాదు మన పెద్దలు చెప్పారు మనస్తత్వ శాస్త్రవేత్తలు కూడా చెప్పినటువంటి మాట ఏమంటే పిల్లలు చెబితే వినరు చూసి నేర్చుకుంటారు అని మనం కూడా చిన్నప్పుడు అలాగే చేసాం చూసే నేర్చుకున్నాం మరి పెద్దవాళ్ళు ఇరవై నాలుగు గంటలు సోషల్ మీడియాలో ఉంటే పిల్లలు వాటిని చూడరా చూస్తారు కదా మరి అట్లాంటప్పుడు కనీసం వాళ్ళకు సమయాన్ని ఫలానా సమయాన్ని నిర్దేశించటం కానీ లేకపోతే పెద్దవాళ్ళు వీలైనంత వరకు పిల్లలు చూస్తూ ఉండగా చేతిలో సెల్ ఫోన్లు పుచ్చుకుని దాంతోనే కాలం గడపటం కానీ తగ్గించాలి కానీ ఒకప్పుడు నాలుగైదేళ్ల క్రితం పిల్లలకి సెల్ ఇబ్బద్దు అని గట్టిగా మనం బాధించాం కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు కదా ఎందుకంటే కరోనా టైంలో లో ఆన్లైన్ క్లాసెస్ అవి వచ్చిన తర్వాత తప్పనిసరిగా పిల్లలకి తప్పదు ఇప్పుడు ల్యాప్టాప్స్ ఇచ్చిన వాళ్ళు ఇచ్చారు ఆ బుక్ ఉంటుంది కదా ఐప్యాడ్ లాంటివి ఐప్యాడ్ లాంటివి ఇచ్చినటువంటివి ఇచ్చారు నోట్ ప్యాడ్స్ ఇచ్చిన వాళ్ళు అవన్నీ ఇచ్చారు తర్వాత మ్యాథ్ బుక్ ఇచ్చిన అది మరి ధనం ఉన్న వాళ్ళు అది కూడా ఇస్తారు లేదంటే ఫోన్ అన్నా ఇవ్వడం ఉంటుంది అనిచేత నేను ఫోను ఇవ్వను అనడానికి అవకాశం లేదు కదా తప్పనిసరిగా ఇవ్వాలి కాకపోతే వాళ్ళు ఏం చూస్తున్నారు ఎక్కడ చూస్తాం మనం ఇరవై నాలుగు గంటలు మానిటర్ చేయడం అంటే కూడా పని మానుకుని ఎంతమంది పిల్లలుంటే అంతమంది తల్లో తండ్రో వాళ్ళ వెనకాలే కూర్చోవాలంటే ఇంటి పనులు ఏమైపోతాయి మిగిలిన పనులు ఏమవుతాయి కనుక అది జరిగేటటువంటి పని కాదు కాకపోతే కొన్ని ఉన్నాయి కిడ్ లాక్స్ లాంటివి ఉన్నాయి అవి చిన్న పిల్లలకి కానీ ఇప్పుడు పిల్లలు ఎంతగా ఉన్నారంటే అవన్నీ తీసేసి మనకు కూడా ఏదన్నా లాక్ అయితే ఓపెన్ చేయగలిగిన తెలివితేటలు ఉన్నాయి తెలివితేటలు ఆ వైపు పెరిగాయి వాళ్ళవి అన్ని వైపులా పెరగాల్సినవి కనుక అది కాదు కాకపోతే దీనికి కష్టమే కానీ ఉండవలసింది ఏంటంటే ఒక సెన్సర్షిప్ లాంటిది ఒకటి ఉండాలమ్మా అది చాలా కష్టం ఎందుకంటే సినిమాలకంటే లిమిటెడ్ సోషల్ మీడియా లిమిట్ ఏం లేదు కాకపోతే కొన్నిటిని ఏ రకంగా అయితే యూట్యూబ్ కానీ వాళ్ళు కానీ కొన్ని ఛానల్స్ ని ఫస్ట్ మానిటైజేషన్ తీసేయడం తర్వాత దాన్ని అసలు ప్రసారం చేయడానికి వీలు లేదని చెప్పడం చేశారు కదా కొన్ని మరి అలాగే అవసరం లేని సైట్స్ అని వాళ్ళు అనుకున్నది వాళ్ళు అవసరం లేని సైట్స్ అనుకున్నా అండర్లైన్ అండర్లైన్ దట్ వాళ్ళ దృష్టిలో అవసరం లేవనుకున్నవి ఈ యూట్యూబ్ మొదలైన ఫేస్బుక్ వీటన్నిటికీ మూలకమైనటువంటి వాళ్ళ మీద విమర్శలు వచ్చేవి ఏవైతే ఉన్నాయో వాళ్ళ తాలూకు వాళ్ళ మీద విమర్శలు వచ్చే వాటిని చేశారా పని అంతేకాకుండా హ్యుమానిటీ మీద విమర్శలు వచ్చే వాటిని ఎందుకు చేయట్లేదు అది కూడా చెయ్యాలి ఇది మనం మామూలుగా ఏదో అంటూ ఉంటాం ఎక్కడికి వెళ్ళావు ఎప్పుడు వస్తున్నావు ఆహా ఇంత ఆలస్యమైంది ఏమిటి అని అడుగుతూ ఉంటారు పక్కింటి వాళ్ళు దాన్ని ఏమంటాం మనం సోషల్ పోలీసింగ్ అంటాం అన్నా కదా అలాగే సోషల్ మీడియా పోలీసింగ్ కూడా ఉంటే బాగుండని నా ఉద్దేశం ఏవైనా ఇట్లాంటివి గనక ఇట్లాంటివి గనక వచ్చినట్టయితే దీన్ని సోషల్ మీడియా పోలీసింగ్ అని మేము అనుకుంటాం మా సర్కిల్స్లో దీన్ని అలా ఏదైనా అన్వాంటెడ్ పిల్లల్ని కాని పెద్దల్ని కాని యూత్ని కాని చెడగొట్టేది మనం అనవసరంగా పిల్లల్ని అంటున్నాం కానీ ఆ మనస్తత్వం ఉన్న పెద్దవాళ్ళు ఎంతమంది లేరమ్మా శారీరకంగా ఎదిగిన మానసికంగా ఎదగని వాళ్ళు ఎంతమంది లేరు అలాంటివి చూసి ప్రభావితం అయ్యే వాళ్ళు ఎంతమంది లేరు దాన్ని చూసి కూడా మనస్సులో ప్రభావితం అవుతున్నారు కదా మరి ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా మనం ఒక రకంగా జాగ్రత్త పరచాలంటే ఒకవేళ మనకి సామాజిక బాధ్యత గనక ఉన్నట్టయితే సమాజం బాగుండాలి అని మనం కోరుకున్నట్టయితే మనం బాగానే ఉన్నాం మన తరువాతి తరాల వాళ్ళు కూడా బాగుండాలనేటటువంటి ఆలోచన మనకు ఉన్నట్టయితే నా పిల్లలు నా మనవలు నా ముని మనమలు నా వంశం వాళ్ళు నా దేశం వాళ్ళు నా జాతి వాళ్ళు అసలు మానవ జాతి అంతా బాగుండాలనేటటువంటి ప్రేమ మానవ జాతి మీద కనుక ఉన్నట్టయితే ఇట్లాంటివి ఎవరు ఎక్కడ పెట్టినా దానిని తత్సంబంధమైన అధికారుల దాకా తీసుకుని వెళ్ళి వాటికి తగిన శిక్ష పడేటట్టుగా చూడవలసిన బాధ్యత ప్రతి వాళ్ళ మీద ఉంది అది మనకు మాట ఉంది కదమ్మా సమాజం పాడైపోవడానికి వైలెంట్ పీపుల్ కన్నా కూడా సమర్థుల సై సైలెంట్ పీపుల్ ఎక్కువ కారణం అన్నారు చెడ్డవాళ్ల వైలెన్స్ కన్నా మంచివాళ్ల సైలెన్స్ కారణం అట నాకెందుకులే నా దాకా రాలేదు కదా అని అనుకోకుండా ఎక్కడే జరిగినా దాని గురించి స్పందించాలి ఇది అందరూ చేయవలసినటువంటి పని దీన్నే మనకి మహాభారతంలో ఏం చెప్పారు సారువధర్మమున్ విమల సత్యము పాపము చేత బొంకు చేత చెడబారినదైన వ్యవస్థ దక్షులెవ్వారలు ఉపేక్ష చేతురు దక్షులు సామర్థ్యం ఉండి ఎవరు ఉపేక్ష చేయుతురు అది వారలా చేటవు అది వాళ్ళకే హాని కలిగిస్తుంది ధర్మ సత్య శుభదాయ ధర్మ నిస్తారకమయ్యు సత్య శుభదాయకమయ్యు దైవముండేది సత్యము ధర్మము ఎప్పటికైనా రక్షించబడుతూ ఉంటాయి దైవం వల్ల కానీ చేతనే నోరు మూసుకొని కూర్చున్న వాళ్ళు ఉన్నారే అది వాళ్ళకే హాని కలుగుతుంది అన్నారు అంచేత మనకి సమర్థత ఉంది అంటే నేను ఎంతమందికి చెప్పగలిగితే అంతమందికి చెప్పాలి కదా ఇది తప్పు ఇది చూడకండి ఇది చెయ్యకండి పిల్లల విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకోండి పిల్లలకి ఫోన్లు ఇచ్చి ఊరుకోవద్దు దాంతో పాటు వాళ్ళు ఏం చూస్తున్నారో చూస్తూ ఉండండి ఒక దానికే చెక్ పద్ధతులు ఏవో ఉన్నాయి కదా చెకింగ్ పద్ధతులు అవసరం లేనివి హైడ్ కూడా చేయొచ్చు అది చేసే ఉన్నాయి వాళ్ళ ఫోన్ లో అవన్నీ హైడ్ చేయడం వాళ్ళు ఏం చూస్తున్నారో మధ్య మధ్యలో చెక్ చేయడం కొంత సమయం మేము ఎక్కడ చూస్తామండి అంటారు ఎక్కడ చూస్తామండి అంటే ఏదో చూసే వదిలేదు చూడండి కరెక్ట్ ఇవాళ మీరు ఎక్కడ చూస్తామండి అని ఇవాళంటే రేపొద్దున మేము మిమ్మల్ని ఎక్కడ చూస్తామండి అంటారు పిల్లలు అంతే కదా తోటకూరినాడే చెప్పకపోయావా అని అన్నట్టు చిన్నప్పుడు నాకు ఎందుకు చెప్పలేదు నువ్వు ఇవి చూడకూడదని ఎప్పుడన్నా చెప్పావా ఇవి చూశాను వాటి ప్రభావం నా మీద ఉంది అని పిల్లలు ఒకవేళ అంటే అంచేత అసలు వీలైనంత వరకు పిల్లలని ఇది మంచి ఇది చెడు అని తెలుసుకునేట్టు పెంచాలమ్మా మంచి చెడులు వాళ్ళకి చెప్పాలి వాళ్ళకి చెప్పాలంటే ముందు మరి నాకు తెలియాలి నేను చెప్పాలి తర్వాత పాఠశాలలు అంటారా ఒకప్పుడు పాఠశాలల్లో నైతిక విలువల బోధన ఉండేది తెలుగు ఇంగ్లీషు హిందీ పుస్తకాల్లో తప్పనిసరిగా ఏదో ఒక నీతికి సంబంధించిన విషయాలు ఉండేవి ప్రస్తుతం అట్లా ఉంటే అది మతపరమైనవి అని చెప్పి వాటిని తీసేస్తున్నారు కనుక పిల్లలకి పాఠశాలల్లో నైతిక విలువల బోధన లేదు ఎవరైనా పాపం పిచ్చి వాళ్ళు ఉండి మాలాంటి వాళ్ళు ఉంటారు కొంతమంది ఉండి ఏదో పాఠం సందర్భం తీసుకుని చెబితే వీళ్ళు మతబోధ చేస్తున్నారు అని చెప్పి నాకు కావచ్చు ఇది అని అది అని లేదు అని అనేస్తూ ఉన్నారు పైగా మీరు ఈ సమయం కూడా మీకు అది చెప్పే తీరుకుంటే ఆ పీరియడ్ మాకు ఇచ్చేయండి మేము సైన్స్ చెప్పుకుంటాం మా స్కూల్కి ఎక్కువ పర్సెంటేజ్ వస్తుంది అంటున్నారు దానికి కూడా ఇవ్వట్ల శారీరకమైనటువంటి వ్యాయామానికి ఇవ్వట్ల మానసిక వ్యాయామానికి సమయం ఇవ్వట్ల అందుచేత విద్యా వ్యవస్థలో మళ్ళీ మౌలికమైన మార్పు రావాలి కుటుంబ వ్యవస్థలో మౌలికమైన మార్పు రావాలి కొంచెం ప్రతి వాళ్ళు బాధ్యతాయుతంగా ఉండాలి ప్రతి మనిషిలోనూ బాధ్యత పెరగాలమ్మా వాళ్ళు ఎవరో మీరు అన్నట్టు డార్క్ కామెడీ లాంటివి వచ్చాయని చెప్పి వాళ్ళ మీద అనడం సరే ఇప్పటికన్నా కళ్ళు తెరిచినందుకు సంతోషించాలి అలాంటివి లైటర్ షేడ్ లో ఇంతకు ముందు వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం ఊరుకున్నామా అప్పుడు అప్పుడు నోరెత్తి ఎందుకు మాట్లాడలేదు అప్పుడే మాట్లాడితే వచ్చేవి కాదు కదా అదొక్కటే కాదు ఇట్లాంటివి చాలా ఉన్నాయి అతను బయట బయటపడ్డాడు ఎక్కువ పాపులర్ గా లేకుండా చాలా చాప కింద నీళ్ళల్లాగా పేరు కూడా చెప్పకుండా వాళ్ళ పేర్లు చెప్పరు ఏమీ చెప్పకుండా మనుషుల బుర్రలు అందులో పిల్లల బుర్రలు ధ్వంసమయ్యేటటువంటి నాశమయ్యేట్టు చేసేటటువంటి సైట్స్ చాలా ఉన్నాయి వీటిని సెన్సర్షిప్ పెట్టి చెయ్యమంటే ప్రభుత్వానికి అయ్యే పని కాదు కనుక మనలాంటి వాళ్ళం ఎవరైతే బాధ్యత ఉన్నదో వాళ్ళని చూసి చెప్పి అది తొలగింపబడేదాకా ప్రయత్నం చేయాలి దానికి సంబంధించినటువంటి వ్యవస్థ ఒకటి ఉండనే ఉంది వాళ్ళు చెయ్యరు గాని వ్యవస్థ ఉంది కదా వాళ్ళకి చెప్పాలి చెప్పి దీన్ని తొలగించేటట్టు చెయ్యండి అని కనుక ఇది అందరూ తప్పనిసరిగా నెత్తికెత్తుకోవలసినటువంటి బాధ్యతమ్మ వదిలేయాల్సింది కాదు పిల్లల ఫ్యూచర్ అంతా అందులోనే ఉంది పిల్లల ఫ్యూచర్ ఉంటున్నాం మన ఫ్యూచర్ కూడా వాళ్ళేగా వాళ్ళు బాగుంటేనే కదా మనం బాగుంటాం అదే so that's very important role mm. thank you so much emma awesome